అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ పథకం కింద చేపట్టిన పనుల్లో భాగంగా భారీగా నిధులు దుర్వినియోగమయ్యాయి. దీంతో అధికారులు నిధులు రికవరీకి ఆదేశాలు జారీ చేశారు. స్టేట్ కోఆర్డినేటర్ ఇందిరా ప్రియదర్శిని ఆధ్వర్యంలో మండల పరిషత్ ఆవరణంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధి కొరకు కంబదూరు మండలం 2017లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ అనే పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద మండల పరిధిలోని 12 గ్రామాల పంచాయతీల్లో సీసీ రోడ్లు, తాగునీరు, భూగర్భ డ్రైనేజ్, అంగన్వాడీ భవనాలు, స్కిల్ డెవలప్మెంట్ తదితర మౌలిక సదుపాయాలకు సంబంధించి 2017 నుంచి 2021 ఏడాది వరకు ఈ పథకం కింద 32.56 కోట్ల రూపాయలతో జరిగిన 11.45 పనులపై ఉన్నతాధికారులు సామాజిక తనిఖీ జరిపారు. ఈ సందర్భంగా అడిషనల్ పిడి సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 135 పనులకు 25.66 కోట్ల రూపాయలు సంబంధించిన రికార్డులను అధికారులు ఇవ్వలేదని మీడియాకు వెల్లడించారు. ప్రధానంగా ఈ పథకం కింద చేపట్టిన పనుల్లో కోట్ల రూపాయల్లో అవినీతి జరిగినట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కంబదూరు మండలంలోని రూర్బన్ మిషన్ పథకం కింద చేపట్టిన పనుల్లో అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడినట్లు రుజువైతే అటువంటి వారిపై క్రిమినల్ కేసును నమోదు చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగరాజు, బీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందు, అడిషనల్ పీడీ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సోషల్ ఆడిట్ కి సంబంధించి ఇప్పటి వరకు 10 గ్రామ పంచాయతీల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ గా సోషల్ ఆడిట్ కి సంబంధించిన ఫైండింగ్స్ అన్ని కూడా ఎగ్జామిన్ చేసి కంప్లీట్ చేయడం జరిగింది. ఇందులో 2 పంచాయతీలు ఉన్నాయి. వితిన్ 1 or 2 అవర్స్ లో ఆ 2 గ్రామ పంచాయతీలు కూడా ఎగ్జామిన్ చేసి కంప్లీట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి రికార్డ్స్ సరిగా లేవు, వాటికి రికవరీకి ప్రపోజల్ పెట్టడం జరిగింది. అదేవిధంగా చాలా వర్క్స్కు సంబంధించి సీసీ రోడ్స్, కొన్ని బిల్డింగ్ వర్క్స్కు సంబంధించి ఇంకా రికార్డ్స్ సబ్మిట్ చేయవలసి ఉంది. నెక్స్ట్ మళ్ళీ 1వ తారీఖు నుంచి సోషల్ ఆడిట్ జరుగుతుంది. వాటికంతా కూడా వీటికి సంబంధించిన రికార్డ్స్, ఐహెచ్హెచ్ఎల్ కానీ, ఈ సీసీ రోడ్స్ కానీ, అన్ని రికార్డ్స్ కూడా సోషల్ ఆడిట్ టీంకు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. అది సబ్మిట్ చేయకపోతే మాత్రం అది మిస్అప్రాపరేషన్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. సార్, స్కిల్ డెవలప్మెంట్ కింద 32 లక్షలు ఫ్రాడ్ అయినట్లు చెప్తున్నారు సార్, అది ఇంతవరకు వస్తుంది? స్కిల్ డెవలప్మెంట్ కింద ఇప్పుడే వాళ్ళంతా చూశారు ఈ డ్రైవింగ్. అది ఫ్రాడ్ ఏం కాదు, ట్రైనింగ్ జరిగింది. వాళ్ళు ఓచర్స్ సబ్మిషన్ పూర్తి కాల, అందులో 70% పేమెంట్ ఇవ్వలేదు వాళ్ళకి. 30% పేమెంట్ మాత్రమే పేమెంట్ అయింది. టోటల్ రికార్డ్ ఇస్తే 70% ఇస్తారన్నారు. రికార్డ్ సబ్మిషన్ సోషల్ ఆడిట్ కి ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి ఆ 70% కూడా హోల్డ్ లో పెట్టమంటారు. ఇప్పుడు ఏఈస్ కూడా వై దే ఆర్ లాసింగ్ దేర్ డిగ్నిటీ అంటే ఇక్కడ అటెండ్ కాకండి, అటెండ్ అయ్యి దేర్ వాయిస్ ఆల్సో కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్లా కాదు సార్, ఇది ఇది అని కన్సిడర్ దేర్ వాయిస్ ఆల్సో. కానీ ఇక్కడ ఏంటంటే పూర్తిగా దీన్ని సార్, నెక్స్ట్ టైము మీకు ఈ ఫైల్స్ అన్ని అప్డేట్ చేయకపోతే ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అవన్నీ కూడా మిస్అప్రాపరేషన్ వస్తాయి, క్రిమినల్ కేసు వస్తాయి, వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్స్ కూడా వస్తాయి. చాలా వాటికి కూడా డిపార్ట్మెంటల్ యాక్షన్స్ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. గ్రావిటీ ఎక్కువ ఉన్నప్పుడు మనం దాన్ని బట్టి